దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక. మా అందరూ బాగున్నారా? చాలా సంతోషం. ఏంటమ్మా బిక్కమొగాలు పెట్టుకునే అయిపోవచ్చిందిలే, క్వారంటైన్ లేకపోతే లాక్డౌన్ మొత్తం అయిపోతున్నాయిలే, హుషారుగా ఉండండి. ఇంకా ఎందుకు ఆలోచన? దేవుడు మీరు ఏం బాగొట్టుకున్నాడో, ఏం బాగొట్టుకున్నారో అవన్నిటికీ రెట్టింపు ఆశీర్వాదం ఇస్తాడు. మీరు దేవుని మాట వింటే మీరేం బాధపడబాకండి. దేవుడు ఏది చేసినా మన మేలు కొరకే అనేది గుర్తుపెట్టుకోండి. తండ్రి కుమారుని శిక్షిస్తాడంటే కారణం కుమారుడు బాగు కొరకే, అలాగే దేవుడు కొన్ని ఇబ్బందులు పెడుతున్నాడంటే కారణం మనం బాగుపడతాం కొరకే. కాబట్టి ఏ శ్రమ వచ్చినా ఏ బాధ వచ్చినా మనం బాగుపడతాం కొనికే అని అర్థం చేసుకోండి. నిరాశ పడిపోయి ఇంకేమైనా జీవితంలో ఇంకేం లేదు, ఇంకా అంత అయిపోయింది, నా పెళ్ళి ఆగిపోయింది, నా ఉద్యోగం ఆగిపోయింది, అది ఆగిపోయింది, ఇది ఆగిపోయింది, ఇల్లు ఆగిపోయింది, వ్యాపారం ఆగిపోయింది, సంపాదన ఆగిపోయిందని ఓ దిగులు పడే బిడ్డ, దేవుని మాట వినో. గత వారాల్లో ఈ కల్వరి ప్రయర్ టెంపుల్ విజయవాడ ఈ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చక్కగా మేలు పొంది ప్రార్థన చేయమని అడుగుతున్నారు. చక్కని ఆ రిజల్ట్ దేవుడు మీకు ఇస్తున్నాడని నేను విని నేను ఎంతగానో సంతోషపడుతున్నాను. దేవుని మహాకృప వల్ల ఈరోజు మీ ముందుకు రావడం, ఈ లాక్డౌన్ వల్ల ఎంతో కొద్ది కష్టమైన టెక్నాలజీ నాకు పెద్దగా రాకపోయినా, ఈ లాక్డౌన్ వల్ల మీరు చర్చికి రాకపోవడం వలన నేనే మీ ఇంటికి రావడానికి మీరందరూ నన్ను ఆహ్వానించినందుకు మొదట దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. దేవుని సన్నిధి మీ ఇంటిలో ఉండునుగాక. ఈ టీవీ ముందు కూర్చొని అలాగే ఫోన్ ముందు కూర్చుని వీక్షిస్తున్న బిడ్డలందరినీ దేవుడు ఆశీర్వదించునుగాక. మనం గత వారంలో కూడా కంటిన్యూ చేద్దాం. 40 అనే దాని మీద 40 అంకె, 40 దినాలు, 40 సంవత్సరాలు. ఈ 40 అనేది బైబిల్లో చాలా ప్రాముఖ్యతను సంపాదించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. పోయిన ఎపిసోడ్లో మనం చూసాం 40 రోజులు నోవాహు, అలాగే 40 దినాలు ఏలియా ఉపవాస ప్రార్థన, 40 దినాలు మోషే దేవునితో గడిపేటటువంటి సంగతి, అలాగే 40 దినాలు సీనాయి కొండ మీద దేవునితో గడిపేటటువంటి రోజులు. ఆ వస్తూ 10 ఆజ్ఞలు మోషే ద్వారా దేవుడు మనకిచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రోజున ఇంతవరకున్నా మనం మంచిగా ఉంటున్నామంటే ఒక నీతి, ఒక యథార్థత, ఒక బాగు, ఒక మంచి, ఒక చెడు, ఇది చేయాలి, ఇది చేయకూడదు, ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళకూడదు, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఈ మాత్రం అన్న మానవుడుగా బతుకుతున్నాడంటే కారణం ఆ రోజు మోషే 40 రోజులు దేవుని సన్నిధుల్లో గడిపి మనకు తీసుకొచ్చినటువంటి వాగ్దానం, లేకపోతే ఆజ్ఞలు, శాసనాలు. ప్రియమైన దేవుని బిడలారా, ఆ శాసనాలు లేక కట్టుబాట్లు లేకపోతే జంతువులకి మనకు తేడా ఉండదు తెలుసా? జంతువులు బట్టలు వేసుకుంటాయా? జంతువులు జడ వేసుకుంటాయా? జంతువులు రంచి రైస్ తింటాయా? జంతువులు ఇల్లు కట్టుకుని ఇంట్లో బెడ్రూమ్ కట్టుకుని బాత్రూమ్ కట్టుకుని ఇంట్లో ఉంటాయా? ఉండవు. ఒడి మీద పడతాయి. కుక్కలు చూడండి, పందులు చూడండి, సింహాలు చూడండి, అడవుల్లో ఉంటాయి, అక్కడ ఉంటాయి, ఇక్కడ ఉంటాయి. వాటికి విలువ లేదు. మనిషికి ఒక విలువ ఉంది, మనిషికి ఒక పద్ధతి ఉంది, ఒక క్రమం ఉంది. వాటిలాగా మనిషిని నిన్ను నన్ను దేవుడు సృష్టించలేదు. దేవుడు తన రూపములో, చెప్పండి, తన రూపములో దేవుడు చేసుకున్నాడు. నువ్వు ఏ రూపము, అది కోతి రూపం కాదు, కొండమూర్చి రూపం కాదు. చాలామంది అజ్ఞానులు తెలియక మనిషిని కోతి నుండి వచ్చాడు, కొంగ నుండి వచ్చాడు అంటూ ఉంటారు. అవన్నీ ఒట్టిది. దేవుని వాక్యంలో క్లియర్గా ఉంది, సృష్టి ఆరంభము నుండి సృష్టి అంతం వరకు ఈ పరిశుద్ధ గ్రంథం చెప్పుతూ ఉన్నది. ఈ రోజున మనం అనుభవిస్తున్న ఈ బాధల్లో కూడా, ఈ రోజున మనం అనుభవిస్తున్న ఈ శాపాలు కూడా దేవుడు ఆ వదిలిపెట్టడం వల్ల వచ్చినాయే కానీ దేవుడు తెప్పించిన అని నేను అనుకోను. ఎందుకంటే దేవుడు ప్రేమమయుడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, కాబట్టే తన ప్రాణాన్ని అర్పించాడు. కొంతమంది మూర్ఖులు చచ్చిపోయాడు ఆయన అంటారు. ఆయన ఎందుకు చచ్చిపోయాడు? పిల్లలకి భోజనం పెడతాం కోసం ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో
గడిచిన రోజుల్లో పిల్లలకు భోజనం పెట్టడం కోసం తల్లులు తినకుండా ఉన్నవారు ఉన్నారు, తండ్రులు కడుపు మార్చుకున్న వారు ఉన్నారు. ఒక గ్లాసు నీళ్ళు తాగో, గ్లాసు మజ్జిగ తాగో, పాలు తాగో, ఆ ఉన్నటువంటి రైస్ పిల్లలకు పెట్టి వాళ్ళు పస్తులు పడుకున్న రోజులు ఉన్నాయి. అంత మాత్రాన లేదనే అర్థమా? అంత మాత్రాన చేత కాదని అర్థమా? పిల్లల సుఖాన్ని ఆ కోరుకున్న తల్లిదండ్రులు వాళ్ళు బాధను అనుభవించారు. అలాగే మన సుఖాన్ని కోరుకుని మన నరకాన్ని తప్పించడానికి దేవుడు తనుగా ఆయన బలిగా అయ్యాడు. ఆ బలి అవ్వకపోతే ఈ రోజున మనకు రక్షణ లేదు, ఈ రోజున మనకు మనశ్శాంతి లేదు. ఎంతో చాలామంది ఇష్టానుసారంగా పేలతో మాట్లాడుతూ ఉంటారు. దేవుడు మన కొరకు వచ్చాడు, పరలోకాన్ని విడిచిపెట్టి మనలందరినీ రక్షించడానికి భూలోకానికి వచ్చి మన కోసం తన ప్రాణాన్ని అడ్డుగా వేశాడు అనేది మాత్రం ప్రేమైన దేవుని బిడ్డలారా మీరు మర్చిపోవడానికి వీల్లేదు. ఏ దేవుడు అలాగూ చేయలేదు. మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు మాత్రమే అలా చేశాడు. ఆ 40 దినాలు దేవుని సన్నిధిలో గడిపి తీసుకుని వచ్చిన ఆ 10 ఆజ్ఞలు, మీరు అబద్ధమాడద్దు, మీరు దొంగతనం చేయొద్దు, ఆ మీ పొరుగువాన్ని ఆశించొద్దు, విగ్రహారాధన చేయొద్దు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు, వ్యభిచరింపవద్దు, మోసం చేయవద్దు, ఇవన్నీ అక్కడి నుంచి వచ్చినాయి. ఈరోజున అక్కడి నుంచి వచ్చినాయి, వాటిని ప్రభుత్వం వారు అవలంబిస్తున్నారు. లేకపోతే ఇవన్నీ అక్కడి నుంచి వచ్చినాయి. ఆ రోజు దేవుడే మన కట్టుబాట్లు పెట్టాడు. ఈ రోజున కట్టుబాట్లు తప్పిపోతున్నావు, ఈరోజు దేవుని మాట మీరిపోతున్నావు. దొంగతనం వద్దంటే దొంగతనమే, వ్యభిచారం వద్దంటే వ్యభిచారమే, అబద్ధాలు వద్దంటే అబద్ధాలే. నీ పొరుగువాడిని ఆశిస్తుందంటే ఎంతసేపు నీ పొరుగువాడిని ఏం దోసుకు తిందామా? సరిహద్దులు గోడలు జరుపుకుంటూ వెళ్ళిపోవడమే. లేకపోతే మోసాలు, సైబర్ మోసాలు ఎక్కువైపోయినాయి. ఈ రోజున ఓటీపీ నెంబర్ తెలియక చెప్పేస్తున్నారు, లక్షల అకౌంట్లు ఖాళీ చేసేస్తున్నారు. ఇళ్లల్లో కూర్చుని ఇంతకుముందు గోడలు పగలగొట్టి, తలుపులు పగలగొట్టి, తాడాలు పగలగొట్టి దొంగతనం చేసేవాళ్ళు ఇప్పుడు బాగా చదువుకుంటాం, ఈ చక్కగా ఇంటర్నెట్లో తెలివితేటలు సంపాదించడం, చక్కగా ఏసీ రూమ్లో కూర్చుంటాం, ఫోన్ నెంబర్లు ఎత్తుక్కుంటాం, అమాయకులను పట్టుకుంటాం, వాళ్ళ అకౌంట్ నెంబర్ హ్యాక్ చేయడం, అందులోంచి డబ్బులు కొట్టేయడం, వచ్చిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసేయటం, ఈ దొంగతనాలు తెలికైపోయినాయి. ఇప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, టెక్నాలజీ ఎంత పెరుగుతుందో మనిషి తన నాశనాన్ని అంత ఇదిగా తెచ్చుకుంటున్నాడు. ఈ రోజున ఈ వైరస్ ఎవడో పంపాడు, తయారు చేస్తున్నాడు అంటున్నారు. వైరస్ తయారు చేస్తే కూడా వస్తున్నాయేమో, మరి యథార్థత అయితే మనకు తెలియదు. కానీ మనిషి తన ప్రయత్నంలో తన అంతాన్ని కొని తెచ్చుకుంటున్నాడు. టెక్నాలజీ పెరిగే కొందుగా తన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ 40 దినాల యొక్క ప్రార్థన చేసి దేవుడితో గడిపి తీసుకొచ్చినటువంటి ఈ మంచి చెడుతో కూడిన 10 ఆజ్ఞలు దేవుడు మనకు తీసుకొచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే ప్రియమైన దేవుని బిడలారా, ఇంకొక ఆ యాత్ర ఉంది. 40 సంవత్సరాలు అరణ్యయాత్ర చేశారు. ప్రియమైన దేవుని బిడలారా, అద్భుత కార్యం. మోషేని దేవుణ్ణి ఎన్నుకుని ఆ ప్రార్థనా జీవితం తర్వాత పంపించి ఆ ఐగుప్తు దేశం నుండి ఆ బానిస బ్రతుకు నుండి విడిపించాడు. తింటే ఆహారం కావాలంటే పని చేస్తేనే, ఇటుకలు తయారు చేస్తేనే, మట్టి పిసికితేనే, మట్టి తొక్కితేనే, వాటిని కాల్చి ఇటుకలు తయారు చేస్తేనే వాళ్ళకు భోజనం దొరికేది. ఈ పరిస్థితుల్లో ఆ ప్రజలు, అయ్యా మమ్మల్ని విడిపించయ్యా, ఈ బాధల నుంచి మమ్మల్ని విడిపించయ్యా, ఈ స్థితి నుండి మమ్మల్ని విడిపించయ్యా, ఇశ్రాయేల్ ప్రజలు దేవునికి మొక్కుకొని ఏడ్చినప్పుడు దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకించి ఆ బానిస బ్రతుకు నుండి విడిపించడానికి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు దేవుడు. ప్రియమైన దేవుని బిడలారా, ఈరోజు కూడా ఎవిడెన్స్ ఉన్నాయి. ఫరో రథ చక్రాలు ఎర్ర సముద్రంలో నుండి బయటకు తీసినటువంటి ఎవిడెన్స్ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డ, అంత కార్యం చేసి ఆ ప్రజలందరినీ ఆ సముద్ర మార్గంలో 2 పాయలుగా చేసినటువంటి ఆ సముద్ర మార్గంలో ప్రజలందరినీ అవతలకు నడిపించి అరణ్యయాత్ర 40 సంవత్సరాలు చేసినట్లుగా మనం చూస్తున్నాం. లక్షల మంది అరణ్యయాత్ర చేసినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడలారా, వాళ్ళకి ఇల్లు లేదు, వాళ్ళకి వాకిల్ లేదు, వాళ్ళకి కట్టెలు పొయ్యలు లేవు, కిరసనాయి స్టవ్ లేవు, టిక్కు 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 గ్యాస్ పొయ్యలు అంతకంటే లేవు. కానీ వాళ్ళు ఆకలితో ఉండలేదు, టైలర్ లేదు, బట్టలు కుట్టించుకునే పని లేదు, చెప్పులు కొడుక్కునే పని లేదు. కానీ వాళ్ళ చెప్పులు అరిగిపోలేదు, వాళ్ళ బట్టలు మాసిపోలేదు, వారికి కరెంటు బిల్లు కట్టే పని లేదు, పొలాలు పెట్టి వంట చేసుకునే పని లేదు, గ్యాస్ పొయ్యి పెట్టే పని లేదు,
కరెంట్ పోయి పెట్టే పనే లేదు, కుక్కర్లతో పని లేదు, అసలు ఓవెన్లతో అసలే పని లేదు, అప్పుడు లేవు కూడా. కైనా వారు ఏమాత్రం పస్తు ఉండలేదు, ఏమాత్రం కూడా వాళ్ళు శ్రమ అనుభవించలేదు. ఎందుకంటే ఆ ఐగుప్త దేశ బానిసత్వం నుండి అక్కడ కష్టపడితేనే తిండి దొరికేది, అక్కడ కష్టపడితేనే ఆహారం వచ్చేది, కష్టపడకపోతే దెబ్బలో ఇంట్లో పడుకున్నాడా ఆడ ఇల్లు వీపి విమానం మోతెక్కేది. ఎంతోమంది సమరపోతులు ఈ రోజున కష్టపడకుండా ఇంట్లో పడుకుంటున్నారు, టీవీ ముందు కూర్చుని ఆ సీరియల్స్ పెట్టుకుంటాం, ఆ సినిమాలు పెట్టుకుంటాం, అది పెట్టుకుని ఇది పెట్టుకుని ఆ కాలం గడిపేస్తున్నారు. ఈ ఫోన్లు వచ్చిన తర్వాత ఫోన్లో తలకాయలు తీయకుండా పిల్ల మనుషులు పిలిచినా కానీ వినపడని పరిస్థితుల్లో ఈ రోజున ఫోనుల్లో మునిగి తేలుతున్నారు ఈ రోజున. కానీ ఆ రోజున కూడా అలా కష్టపడకపోతే ఆ తన్నులు తినే పరిస్థితి నుండి తీసుకొచ్చి కష్టపడకుండా చక్కగా ఆ బతికేటువంటి బతుకునిచ్చాడు. అన్ని లక్షల మంది నడుస్తూ ఉంటే పగలు ఎండ దెబ్బ కట్టకుండా ఆకాశాన్నే ఇల్లుగా మార్చాడు. అస్సలుగా ఎండ దెబ్బ కొట్టలేదు. ఎండ దెబ్బ ఎప్పుడైతే లేదో వాళ్ళ బట్టలు మార్చిపో. నేను ఎరుసలేం వెళ్ళినప్పుడు 10 జతల బట్టలు పట్టుకెళ్ళాను, ఎందుకంటే 11 రోజులు ఉండాలి, రోజుకు జత వేసుకోవాలని చెప్పి. కానీ అక్కడ 4 జతలే వాడాను, ఆ 4 జతలు కూడా మార్చిపోలేదు. కారణం అక్కడ చల్లగా ఉంది, చల్లగా ఉన్న కారణం చేత బట్టలకు దుమ్ము పట్టలేదు, చెమట కంపు పెట్టలేదు. తీసుకొచ్చిన బట్టలు వాడకుండానే కొన్ని వెనక్కి తీసుకొచ్చేసాను. కారణం ఏంటంటే అక్కడ చిరాకు అనిపించలేదు, ఆ 10 రోజులు కూడా అక్కడ చెమట అనేది తెలియదు. అప్పుడు అనుకున్న 40 సంవత్సరాలు బట్టలు మాయలేదు అని. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కార్యం అక్కడ ఏమాత్రం కూడా ఎండ తగలకుండా ఏసీ రూమ్లో ఉంచినట్లుగా, 2 లక్షల మందిని ఏసీ రూమ్లో ఉంచినట్లుగా దేవుడు ఉంచాడు. ఈ రోజున లాక్డౌన్లో ఉన్న చాలామంది కొన్ని పోస్టులు పెడుతున్నారు, ఒక లుంగి బనియన్ ఉంటే చాలంట, బట్టలతో పని లేదంట, ఇంట్లో గడిచిపోతుందట. ఆ పోయిన వారం చెప్పాను కదా, సబ్బులతో పని లేదు, ఒక లుంగి బనియన్ ఉంటే ఇంట్లో కూర్చుంటున్నారు. ఆడవాళ్ళకైతే ఇప్పుడు నైటీలు సరిపోతుంది, చీరలతో పని లేదు, చక్కగా అచ్చంగిళ్ళాలు అడుకునే అచ్చంగిళ్ళాలు, పేకాట ఆడుకునేవాడు పేకాట ఆడుకుంటున్నారు, ఇష్టానుసారంగా జీవిస్తూ ఆ కాలం గడిపేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ రోజుల్లో కూడా ఈ 6 లక్షల మంది 40 సంవత్సరాలు నడిచే సమయంలో కూడా ఎక్కడా కూడా వాళ్ళకి ఆహారం కుదరాలేదు. పైనుండి మన్నా పడుతుంది, శుభ్రంగా తింటున్నారు, శుభ్రంగా పూడుకుంటున్నారు, పిల్లలకు అంటున్నారు. వాళ్ళ పని ఏంటంటే తింటాం, పిల్లలను కంటాం. ఈ రోజున కూడా ఈ లాక్డౌన్లో చేసే పని చాలామంది అదే. శుభ్రంగా ప్రభుత్వం వారు అయ్యో అయ్యో ఎత్తన్నారు, శుభ్రంగా వండుకుంటున్నారు, తింటున్నారు, పిల్లలు కానివాళ్ళు పిల్లలు కంటున్నారు, ఎంజాయ్ చేసేవాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, భయపడేవాళ్ళు భయపడుతున్నారు. ఇంకెంతకాలం ఈ ఎంతకాలం ఈ ఇంట్లో నరకాన్ని అనుభవిస్తాం, ఈ భార్య పోరేనాళ్ళు, ఈ భర్త పోరేనాళ్ళు, ఈ తల్లిదండ్రులు పోరేనాళ్ళు అని పిల్లలు గోళ, భర్తలు గోళ, భార్యలు గోళ, శుభ్రంగా తిని పడుకుంటా కూడా బాధ అయిపోతుంది ఈ రోజున. కారణం ఏంటంటే దేవుని భయం లేదు, దేవుని ఆజ్ఞలు లేవు. కాబట్టి వాళ్ళు ఆ రోజున హాయిగా నడవండ్రా బాబు, హాయిగా బతకండ్రా బాబు అంటే తింటున్నారు, పిల్లలకు అంటున్నారు, బాగానే ఉంది. కానీ ఆ తర్వాత వాళ్ళు చేసిన పని ఏంటంటే మా దేవుడు దూడ, మా దేవుడు దూడ అని చెప్పి వాళ్ళ ఒంటి మీద ఉన్న బంగారం అంతా తీసి ఆ దూడ చేసుకున్నారు, విగ్రహాన్ని పెట్టి ఆ విగ్రహానికి పూజ చేయటం మొదలెట్టాడు. దేవుడు చెప్పాడా విగ్రహానికి మొక్కొద్దు అని? దేవుడు చెప్పాడా? చెప్పినా వినలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వినకుండా వాళ్ళ మీదకి భయంకరమైన తెగులు వచ్చింది. తెగులు వచ్చినప్పుడు వేల మంది కూలిపోతున్నారు. ఈరోజు చూడండి, వేల మంది అందులో ఎంత, అన్ని వేల మంది, అమెరికాలో 8,000 మంది, జపాన్లో 8,000 మంది, రష్యాలో 8,000 మంది, చైనాలో 8,000 మంది, ఇండియాలో 800 మంది కూలిపోతున్నారు. ఆ రోజుల్లో కూడా అట్లాగే కూలిపోతున్నారు తెగులు చేత. అప్పుడు మోషే తన ప్రార్థనా శక్తి చేత, దేవునితో ఉన్న మంచి సంబంధం చేత వాళ్ళ కొరకు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి అయ్యా వీళ్ళని క్షమించాయి అన్నప్పుడు దేవుడు క్షమించి ఆ తెగులు ఆపినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రోజున ఇంట్లో ఉన్న నీవు ప్రార్థనాపరుడుగా మారాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, ప్రార్థించే సేవకులు తయారవ్వాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రార్థించే సేవకులు చాలా తక్కువైపోయారు. చాలా విచారమైన సంగతి,
నువ్వెందుకు కాకూడదు, నువ్వెందుకు ప్రార్థనా పరుడు కాకూడదు, నువ్వెందుకు ప్రార్థన చేయకూడదు, వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారని వీళ్ళ వైపు ఎదురు చూసే బదులు ఆ దేవుడు నీ సన్నిధి నీ ఇంటికే వస్తానని చెప్పిన దేవుడు, నీతో సహాయం చేస్తానని చెప్పిన దేవుడు, నీతో మాట్లాడతాడని చెప్పిన దేవుడు, మాట్లాడే దేవుణ్ణి పెట్టుకుని నువ్వెందుకు ఈ ఖాళీ సమయంలో ఈ ఖాళీ రోజుల్లో వృధాగా గడుపుతున్నావు? ఒక్కసారి ఆలోచన చేసి ప్రార్థించే బిడ్డగా నీ ఉంటే తప్పకుండా ఈ తెగులను, ఈ కష్టాన్ని, ఈ నష్టాన్ని, ఈ రోగాన్ని, ఈ వ్యాధిని దేవుడు తప్పకుండా ఆపడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు దేనితో బాధపడుతున్నావు? ఆర్థిక ఇబ్బందుల్లో బాధపడుతున్నావు, పోలీస్ కేసుల్లో బాధపడుతున్నావు, అన్నిటికీ ఒకటే మార్గం, దేవుని దగ్గర ప్రార్థన చేయి. ఈ 40 రోజుల్లో లేకపోతే ఈ ఖాళీ సమయంలో నువ్వు ప్రార్థన చేసినట్లయితే అద్భుతమైన విజయాన్ని సంపాదించుకుంటావు. అలాగే ఇంకో 40 మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానాను యొక్క వేగులు చూస్తానికి వెళ్ళిన వారు 40 రోజులు కానాను దేశంలో తిరిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అందులో కాలేబు యెహోషువ మాత్రమే సరైనటువంటి సమాచారాన్ని తీసుకొచ్చారు. ప్రియమైన దేవుని బిడలారా ధైర్యపరచబడ్డారు, అనుకూలంగా దేవునికి ఉన్నారు. అలాగే ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజున మీరు ఆ 40 రోజుల యొక్క 40 అనే సంఖ్యను నీ జీవితంలో విన్నవించుకొని దానిలో ఉన్నటువంటి శక్తి ఏంటో నువ్వు గ్రహించుకుని దాని ప్రకారంగా నీవు కూడా వర్ధిల్లే బిడ్డగా ఉండాలని దేవుని పేరట నీకు మనవి చేస్తూ ఉన్నాను, దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, 40 రోజులు ఆ లో ఈ పట్టణము నాశనమైపోద్దని, నినివే పట్టణం గురించి 40 రోజులు నాశనమైపోద్ది, 40 రోజులు టైం ఇచ్చాడు. ఈరోజు కూడా దేవుడు నీకు టైం ఇచ్చాడు, 40 రోజులు టైం ఇచ్చాడు, 60 రోజులు టైం అంటున్నారు, 2 నెలల టైం అంటున్నారు. నువ్వు ఇచ్చిన ఈ టైమాన్ని నువ్వు ఏం సేవించుకుంటున్నావు? ఆ 40 రోజుల టైంలో ఆ నినివే పట్టణ రాజుకాడి నుంచి పశువులు దాకా గోనిపట్ట కట్టుకుని ప్రార్థన చేశారు, ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఆ 40 రోజుల్లో దేవుడు నాశనం చేస్తానని మాట ఇచ్చిన మాటను చేయకుండా వారి ప్రార్థన ఆలకించి ప్రియమైన దేవుని బిడలారా ఆ నినివే పట్టణాన్ని రక్షించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ నినివే పట్టణ ప్రజలు దేవుని దాసుని మాట విన్నాడు, దేవుడు హెచ్చరికలు చేసినటువంటి ఆ ప్రజలు నమ్మారు. ఈ రోజున నువ్వు నమ్మట్లేదు, నమ్మి హెచ్చరిక చేసేవాడిని తిడుతున్నావు, హెచ్చరిక చేసేవాడిని పోవాయా అంటున్నావు, హెచ్చరిక చేసేవాడిని హింసిస్తున్నావు, హెచ్చరిక చేస్తుంటే అడ్డుపడుతున్నావు. ఏ రకంగా వీళ్ళని హింసించాలని ఆలోచన చేస్తున్న ప్రియమైన దేవుని బిడ్డ, ఆ రోజున నీలాగాల్లో చేయలేదు. ఈ రోజున ఆ తిరుగుబాటు స్వభావాన్ని బట్టే ఈ ఇంత గొప్ప కీడు మన మీదకి వచ్చింది. తిరుగుబాటు స్వభావాన్ని బట్టే ఇప్పుడు నీ ఇంట్లో ఉన్న దారిద్రత, తిరుగుబాటు స్వభావాన్ని బట్టే దేవుని మీద తిరుగుబాటు, మందిరం మీద తిరుగుబాటు, సేవకుల మీద తిరుగుబాటు, విశ్వాసుల మీద తిరుగుబాటు, ఈ తిరుగుబాటు స్వభావం లేనో ఉన్నంత కాలం నీ జీవితంలో దేవుడు కార్యం చేయడని జ్ఞాపకం చేసుకో. మిమ్మల్ని నేను దడిపించట్లేదు, కానీ మీరు ఒక విలువైన బిడలగా, మీరు ఉన్నతమైన స్థితిగా, మీరు బతుకుతూ అనేకులను బతికించే బిడలగా ఉండాలని నేను ఆశపడుతున్నాను. ప్రేమైన దేవుని బిడలారా, ఈ 40 రోజుల సమయాన్ని దేవుడు నినివే పట్టణ ప్రజలకు ఇచ్చాడు, వాళ్ళు బాగుపడ్డారు. ఇప్పుడు కూడా ఇన్ని రోజుల సమయం దేవుడు నీకు ఇచ్చాడు. ఇంట్లో ఉండే సమయంలో నువ్వు బహుగా ప్రార్థన చేయి బిడ్డ, వాక్యం చదువుకో, దేవునితో అనుభవించు, దేవునికి దగ్గరవు, అద్భుతమైన రిజల్ట్ను నువ్వు సంపాదించుకుంటావు. అలాగే ప్రియమైన దేవుని బిడలారా, 40 రోజులు గొలియాతు అక్కడికి వచ్చి సౌలు దగ్గరికి వచ్చి, మీలో ఎవడైనా మొదలు తాడు కట్టిన మగవాడు ఉంటే రండని ప్రతిరోజు వచ్చి సవాల్ చేశాడు. ఎన్ని రోజులో తెలుసా? 40 రోజులు. కానీ ఆ గొలియాతుని నాశనం చేయటానికి దేవుడు దావీదుని ఎన్నుకున్నాడు. 40 రోజులు వరుసగా వచ్చినటువంటి ఆ గొలియాతును, ఆ భయంకరమైనటువంటి ఆ గొలియాతును చిన్నవాడైన దావీదు జయించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ మీద కూడా ఎన్నో రోజుల నుంచి వస్తున్నటువంటి గొలియాతు లాంటి సమస్యలు, గొలియాతు లాంటి అనారోగ్య సమస్యలు, గొలియాతు లాంటి పోలీస్ కేసులు, గొలియాతు లాంటి కోర్టు కేసులు,
గొలియాత్ లాంటి సొంత వారితో రక్త సంబంధులతో గొడవలు, గొలియాత్ లాంటి సమస్యలు నీ చుట్టుముడతాయేమో, గొలియాత్ లాంటి సమస్యలు నీ బిడ్డల ద్వారా వస్తున్నాయి, గొలియాత్ లాంటి సమస్యలు నీ భర్త ద్వారా వస్తుందేమో, గొలియాత్ లాంటి సమస్య నీ భార్య ద్వారా, నీ చుట్టుపక్కల వారి ద్వారా, గొలియాత్ లాంటి సమస్యలు ఎన్ని రోజులుగా నీ చుట్టూ తిరుగుతున్నాయో, ఎన్ని రోజులుగా నీ వైపు వస్తున్నాయో, ఎన్ని రోజులుగా నిన్ను ఇబ్బంది పెడుతున్నాయో, ఎన్ని రోజులుగా నిన్ను వెంటాడుతున్నాయో, ఈ రోజు లెక్కేసుకుంటున్నావు. ఇన్ని రోజుల నుంచి నేను అనారోగ్యంతో బాధపడుతున్నాను, ఇన్ని రోజుల నుంచి నేను దరిద్రాన్ని అనుభవిస్తున్నాను, ఇన్ని రోజుల నుంచి నేను భయంతో కాలం గడుపుతున్నాను, ఇన్ని రోజుల నుంచి సంతోషంగా నేను ఉండలేకపోతున్నాను, ఎన్ని రోజులైంది నేను ఫుల్గా అన్నం తిని, ఎన్ని రోజులైంది కంటి నిండా నిద్రపోయి, ఎన్ని రోజులైంది సంతోషంగా నవ్వి, ఎన్ని రోజులైంది నేను సమృద్ధిగా నా జీవితంలో నా కుటుంబ సభ్యుల మధ్యలో ఉండి ఎంతోమంది ఈ రోజున అల్లాడిపోతున్నారు. ఇంట్లోనూ లేక, పని లేక, పాట లేక, రోడ్ల మీద ఈ ఉన్న ఊరికి రాకుండా, ఉన్న ఊరిలో సుఖం లేకుండా ఎక్కడెక్కడో ఉంటున్నారు, ఎక్కడెక్కడో బంధించబడ్డారు. ఆ జిల్లా నుండి ఈ జిల్లాకి, ఆ రాష్ట్రం నుండి ఈ రాష్ట్రానికి వచ్చే మార్గం లేదు. పొట్ట చేతిలో పట్టుకుని పక్క ఊరికి వెళ్ళినప్పుడు పొట్ట చేతిలో పెట్టుకుని వేరే రాష్ట్రానికి వెళ్ళిన రాని పరిస్థితుల్లో ఉండి ఆకలితో అలమటిస్తున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళందరి గురించి ఎప్పుడైనా ఆలోచన చేసావా? నీకు దొరికింది చక్కగా తింటున్నా, ఉంటున్నావు, పడుకుంటున్నా, వాళ్ళ గురించి ప్రార్థన ఎవరు చేస్తారు? వాళ్ళ గురించి దేవునికి మొర ఎవరు పెడతారు? వాళ్ళకి వాళ్ళకి శాంతి సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళు పోగొట్టుకున్న, వాళ్ళకు దూరంగా ఉన్న, సొంత ఇంటిలో ఉండి కూడా దూరంగా ఉన్న వారి గురించి ఆలోచన చేస్తూ నిద్ర ఆరారు లేకుండా ఎంతమంది గొలియాతు లాంటి సమస్యతో బాధపడుచున్న కుటుంబాలు ఉన్నాయో, వారిని అన్నిటికీ దేవుడు విడుదల కలుగజేయునుగాక. అన్ని రోజుల నుంచి వచ్చిన ఆ గొలియాతు సమస్యను దావీదు ద్వారా దేవుడు తొలగించాడు. ఈ సమస్యను నీ ద్వారా తొలగించబోతున్నాడు. నీ కుటుంబంలో ఉన్న సమస్యను నీ ప్రార్థన ద్వారా దేవుడు తొలగించబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, అంత మాత్రమే కాదు, ఇంకో 40 దినాలు చెప్పి నేను ముగిస్తాను. ఇంకో 40 సంఖ్య ఏంటో తెలుసా? యేసయ్య సేవకు వచ్చే ముందు 40 రోజులు ప్రియమైన దేవుని బిడ్డలారా ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. దేవుని పరిచర్యకు వచ్చే ముందు 30 సంవత్సరాలు గడిపి ఆఖరి 3.5 సంవత్సరాలు దేవుని పరిచర్యకు వచ్చే ముందు 40 రోజులు ప్రార్థన చేశాడు. చక్కగా ప్రిపేర్ అయ్యి అద్భుత కార్యాలు చేశాడు, ఆశ్చర్య కార్యాలు చేశాడు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నాడు. నేనే దేవుణ్ణి అని చెప్పాడు. ఆ దేవుణ్ణి మేము నమ్ముకున్నాం, ఆ యేసయ్యని మేము నమ్ముకున్నాం. ఆయన నిన్న మొన్న వచ్చిన దేవుడు కాదు, సృష్టి కర్త అయిన ఆది అంతము ఆయనే. చాలామంది తెలియని వాళ్ళు నిన్న మొన్న దేవుడు అనుకుంటున్నారు. తప్పు, ఎందుకంటే పరలోక రాజ్యం ఇందాక చెప్పే కదా, నిన్ను నన్ను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అప్పుడే క్యాలెండర్ స్టార్ట్ అయింది, అప్పుడే పుట్టినరోజులు అన్ని చేసుకుంటాం స్టార్ట్ అయినాయి. ప్రియమైన దేవుని బిడలారా, దేవుని సన్నిధిలో వాక్యం వింటున్నా నీవు, ఇంట్లో కూర్చుని ఫోన్లో చూస్తూ యూట్యూబ్లో చూస్తూ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఈ సమయంలో నీకు విడుదల కలుగునుగాక. ఈ 40 అనేటువంటి ఈ గొప్ప అంక్య నీ జీవితంలో అద్భుతము జరిగించునుగాక. ఈ ఈ దినాలు పూర్తయ్యే లోపల అద్భుతమైన జయాన్ని దేవుడు నీకు ఇచ్చునుగాక. ప్రేమైన దేవుని బిడ్డ, ఇప్పుడైనా యేసయ్యను నమ్ముకో, ఇప్పుడైనా ఆయన వైపు తిరుగు, మూర్ఖంగా ప్రవర్తించకు, మూర్ఖంగా మాట్లాడకు. నిజ దేవుణ్ణి తెలుసుకు. ఇంకా సంగతులు కావాలంటే నాకు ఫోన్ చేయి, మెసేజ్ పెట్టు, నీ కొరకు నేను ప్రార్థన చేస్తా. అద్భుతమైన అనేక కార్యాలు దేవుడు మీ పట్ల చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువ, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా అయ్యా. యూట్యూబ్లో టీవీ ముందు కూర్చుని వాక్యం చిన్న బిడ్డలందరినీ దీవించి యేసు నామములో ఈ రోజులు పూర్తయ్యే లోపల గొప్ప విజయము ఆయా బిడ్డలకు కలుగునుగాక. వారి సమస్యల నుండి, అనారోగ్యాల నుండి విడుదల కలుగునుగాక. ఈ భయంకరమైన ఈ పరిస్థితుల నుండి అయ్యా ప్రతి బిడ్డకి కాపుదల వచ్చునుగాక. తోడుగా ఉండి నడిపించమని ఈ 40 రోజుల్లో ఉన్న ప్రాముఖ్యత బిడ్డలందరూ తెలుసుకొని ప్రిపరేషన్లో ఉండి అద్భుత కార్యాలు వారి జీవితంలో సంపాదించుకొని నీకు సాక్షులుగా నిలుచుదురుగాక. మీరే మహిమ పొందండి. యేసునామం అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక.
మీలో ఎవరైనా ఈ అన్నదానాలకి పాల్పొందులు పొందుతాం. అనేక మందికి వారం ఆదివారం అన్నదానం చేస్తున్నాం. గుణదల్లో కల్వరి ప్రార్థనా మందిరం మీరు కూడా వచ్చి చూడండి, మీరు కూడా రుచి చూడండి, చక్కగా దేవుని సన్నిధిని అనుభవించండి. ఈ అన్నదాన కార్యక్రమంలో మీరు కూడా ఇన్వాల్వ్ అవ్వండి, చక్కగా దేవుని దీవెనలు సంపాదించుకోండి. మీ పుట్టినరోజులకు కానీ పెళ్లి రోజులకు కానీ దేని సందర్భంగా అయినా అనేక మనం వేస్ట్గా ఖర్చు పెడుతుంటాం. ప్లాట్ఫారాల మీద మేము వెళ్ళి భోజనం ప్యాకెట్ ఇచ్చేటప్పుడు ఆవురు ఆవురు అంటూ తీసుకుంటున్నారు. వాళ్ళ కడుపులు నింపితేనట దేవునికి అప్పించిన వాళ్ళం అవుతావట. ఈ గొప్ప భాగ్యాన్ని నువ్వు కూడా సంపాదించుకో. అన్నదాన కార్యక్రమాలు మీరు కూడా ఇన్వాల్వ్ అవ్వండి, అనేకులకు ఆశీర్వాదకరంగా మారండి. ఎవరికారు మీరు ఒంటరిగా చేయలేరు కనుక నేను ఒక 50 మందికి చేస్తానండి, నేను ఒక 100 మందికి చేస్తానండి, నేను 200 మందికి చేస్తాను అన్నవాళ్ళు పూర్తిగా నేను 300 మందికి చేపిస్తున్నాను చేస్తా అన్నవాళ్ళు ఎంతో మేము చెప్తాను. మీరు చక్కగా అంతమందికి చేపించుకోండి. మీ పేరు మీద కూడా మీ కుటుంబాన్ని కూడా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చుకోండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించునుగాక. దైవ సేవకులారా, మీరు కూడా చాలామంది లైసెన్స్ తీసుకుని దాదాపు 8 సంవత్సరాల నుంచి చాలామందికి ఆంధ్ర తెలంగాణలో 700 మంది పైగానే ఈ లైసెన్స్ తీసుకున్నారు. ఈ లైసెన్స్తో పాటుగా ఆర్డినేషన్, థియాలజికల్ సర్టిఫికెట్, ఆల్ ఇండియా ఉమెన్ రైట్స్ మెంబర్షిప్ కార్డు, ఆ ఇంటర్నేషనల్ ఐడి కార్డు, మీరు రిజిస్టర్ కాకపోయినా మీ సంఘంలో పరిచర్య చేసుకున్నటువంటి ఆ రెవెన్యూ సర్టిఫికెట్ మీకు ఇవ్వడం, ఈ 5 కలిపి మీకు ఇప్పించడం జరుగుతుంది. ఈ నెలలో ప్రోగ్రాం పెట్టాను, డేట్ చెప్తా, మీరు ఫోన్ చేస్తే నేను డేట్ మీకు చెప్తాను. చక్కగా మీరు కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యి ఒక ఆర్డినైడ్ పాస్టర్గా, అధికారికమైన పాస్టర్గా అవ్వాలని కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ మందిరానికి వెళ్ళకపోతే మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఫోన్లో అయినా సరే, మీరు వచ్చినా సరే నేనే ఫోన్ ఎత్తుతాను. మీరు వస్తే మీకోసం సపరేట్గా ప్రార్థన చేస్తాను. ఏ మందిరానికి వెళ్ళకపోతే రండి, మీకోసం మా అనుదినము మా మందిరంలో ప్రేయర్ వారియర్స్ కూడా ప్రార్థన చేస్తున్నారు. మీ లిస్టు కూడా అందులో పెడతాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమెన్. మనసున్న మంచి దేవా, నీ మనసు నాకిచ్చావా. మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా. మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. నా మది నీ కోవెలగా మలుచుకోవయా, నా హృది నీ రారాజుగా నిలిచిపోవయా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా.